క్రైస్త లార్డ్, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ ఉదయకాల శుభవందనములు తెలియజేస్తున్నాం. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య వాగ్దాన భాగంలో నుండి మనం చదువుకున్నట్లయితే, దినవృత్తాంతాల మొదటి గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనంలో చదువుకున్నట్లయితే, మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యం తెచ్చుకొని ఈ పని పూనుకొనుము, భయపడకుండుము ఎరవకుండుము, నా దేవుడైన యెహోవా నీతో కూడనుండును, యెహోవా మందిరపు సేవను గూర్చిన పని అంతయు నీవు ముగించు వరకు ఆయన నిన్ను ఎంత మాత్రమును ఇడవకయుండును అని పలుకుతున్న మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. దావీదు సొలొమోనుతో తెలియజేస్తున్నాడనమాట. ఏమని తెలియజేస్తున్నాడంటే, సొలొమోను దేవుని మందిర పని కొరకు, మందిరం కట్టించుట కొరకు మరి ప్రభు ఎన్నుకున్నప్పుడు మరి దావీదు కట్టాలని మనసులో కోరిక కలిగి ఉన్నానని కూడా ఈ విషయంలో 28వ అధ్యాయం 1వ వచనంలో చెప్తాడు. అధిపతులను సహస్రాధిపతులందరినీ కూడా పిలిచి వారితో మాట్లాడుతూ, నా మనసులో ఈ విధంగా అనుకున్నాను, కానీ దేవుడు నీవు యుద్ధములు చేసి ఉన్నావు, నీ యొక్క చేతులు రక్తం ఒలికించి ఉన్నవి గనుక ఈ పని నువ్వు చేయవద్దని చెప్పాడని కూడా చెప్తూ మాట్లాడుతున్న విషయాలు మనం చూస్తాం. అయితే మందిర పని కొరకు సమస్తము సమకూర్చి ఉన్నాను అంటున్నాడు. సమకూర్చి ఉన్న ఈ దావీదు సొలొమోనుకు చక్కని ధైర్యంతో కూడిన మాటలు చెప్తూ ఉన్నాడు. నీవు ఈ పని చేయడానికి పూనుకో, నీవు భయపడవద్దు, జడియవద్దు, ధైర్యంగా ఉండు, ఎందుకంటే నా దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నీవు ఈ పని ముగించే వరకు కూడా ఆయన నిన్ను ఇడువని వాడిగా ఉంటాడు, నిన్ను ఎంత మాత్రము కూడా ఆయన ఇడవడు అని చక్కగా ధైర్యపరుస్తున్న మాటలను ఇక్కడ మనము చూస్తుంటున్నాం. అయితే దావీదునకు తోడై ఉన్న దేవుడు, సొలొమోనుకు తోడై ఉన్న దేవుడు ఈ దినము మనకు కూడా తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి భయంలో మనమున్నామో, ఎలాంటి పరిస్థితుల్లో మనమున్నామో, ప్రభు వైపు మనం కూడా చూద్దాం, ధైర్యం తెచ్చుకుందాం. మన ప్రభు మనకు తోడై ఉన్నాడు, మన పనిలో మనకైనా సహాయం చేయవాడై ఉన్నాడు. ఈ దినం మరి ఏ పని చేయాలనుకుని, ఏ విషయంలో అయితే మనం ప్రభు వైపు చూస్తూ, ఏ సహాయం కొరకు మనము ప్రార్థన చేస్తూ ఉన్నామో, ఆ విషయాల్లో ప్రభు మనకిస్తున్న గొప్ప అభయం ఏంటంటే, నేను మీకు తోడుగా ఉన్నాను అంటున్నారు. మన ప్రభు మనకు తోడై ఉన్న దేవుడు కాబట్టి ఉదయకాల సమయంలో మనం కూడా మన ప్రభువుని ఆశ్రయిద్దాం. ఆయన మనకు తోడై ఉన్నాడు, నువ్వు భయపడవద్దు, దిగులు పడవద్దు అని చెప్పిన దేవుడు మనతో ఉన్నాడు. నీవు ఈ పని చేయటకు పూనుకొనుము, భయపడకుండాము, ఎరవకుండాము, నా దేవుడు యెహోవా నీతో కూడా ఉంటాడు, ఈ పని అంతా కూడా నీవు ముగించు వరకు ఎంత మాత్రము కూడా ఆయన నిన్ను ఇడవడు అని చెప్పిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ, మన పనులలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండాలని. ఒకవేళ ఇంతవరకు ఎన్నో ప్రయత్నాలు చేసి మనం విఫలమైపోయామేమో, ప్రభు వైపు చూస్తూ, ప్రభు దావీదునకు తోడై ఉన్న దేవా, సొలొమోనుకు తోడై ఉన్నవాడా, మాకును మీరు తోడేయండి, మా పనులలో కూడా మీరు మాకు సహాయం చేయండి అని ప్రభు సహాయమును వేడుకుందాం. దేవుడు మనకు కూడా తప్పకుండా సహాయం చేసి మన ద్వారా ఆయన నామం మహిమపరచబడినట్లుగా ఆయన మనల్ని నిలబెట్టి వాడుకునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములు ఎక్కువ కారణభూతుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభు ఎదుగుటిని మాటలు వింటున్నారో, ప్రతి బిడ్డను కూడా మీ హస్తాలకి అప్పగించుకుంటున్నాం ప్రభువా. దయతో మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు వందనాలు. ఇదిగో దావీదు సొలొమోనుతో చెప్పుచున్న రీతిగా, నా దేవుడని యెహోవా నీకు తోడై ఉన్నాడు అంటున్నాడు. అవును ప్రభువా, మీరు మాకు తోడుగా ఉండండి. మేము తలపెట్టిన పనుల్లో ప్రభువా బిడ్డలందరికీ మీరు విజయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ విషయంలో భయపడుతున్నారో, నాయన జడుస్తూ ఉన్నారో, దిగులుతో ఉన్నారో, వేదనతో ఉన్నారో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఉదయకాలం నీ వాక్యంతో బిడ్డలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ధైర్యపరచండి, వారి పనిలో సఫలతనివ్వండి, ఆశీర్వాదాన్ని ఇవ్వండి, చక్కని ఆయు ఆరోగ్యాలు ఇవ్వండి, ప్రతి అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. పని ముగించి వారికి కూడా నాయన నీ సన్నిధి తోడించండి. ఈ జీవంతంగా ప్రతి కార్యాన్ని జరిగించుకోండి. ఒకవేళ ఎవరైనా ప్రభు బలహీనులుగా, ప్రభు రోగులుగా ఉండి ప్రభు ఇటుని మాటలు వింటున్నారేమో, మీరు ముట్టండి ప్రభు. వారిలో ఉన్న బలహీనతలన్నిటి నుండి విడుదల కలిగించు. అలాగే కోర్టు సమస్యలతో ప్రభు, ఆర్థిక ఇబ్బందులతో అనేక నాయన సతమతమవుతున్న పరిస్థితుల్లో కొనిగిపోతున్నారేమో దేవా, దయతో జ్ఞాపకం చేసుకోండి. ప్రతి సమస్యలో నుండి కూడా మీరు విడిపించండి. మీరు మాకు తోడై ఉంటే ప్రభు, అయా ప్రతి విషయంలో మీరు మాకు సహాయం చేసేవారుగా ఉన్నారు కనుక, ఆ రీతిగా నీ బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి, నడిపించండి, కృప చూపి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.